వెల్కమ్ టు ర్యాపిడ్ న్యూస్. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో 5వ తరగతి వరకు విద్యాబోధన మాతృభాషలోనే జరగాలనే నిర్ణయాన్ని జనసేన హర్షధ్వానాలతో స్వాగతిస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు జనసేన తీవ్రంగా వ్యతిరేకించిందని ఆయన గుర్తు చేశారు. అయితే తమ పిల్లలు మాతృభాషలోనే చదవాలా లేక ఆంగ్ల మాధ్యమంలో చదవాలా అనే విషయాన్ని తల్లిదండ్రులు నిర్ణయానికి వదిలేయాలన్నారు. ఆంగ్ల మాధ్యమం ఇష్టంగా మాత్రమే ఉండాలని జనసేన కోరుతుందని తెలిపారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ 6 కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్లను ప్రారంభించారు. పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వానికి 6 అంబులెన్స్లను అందజేస్తున్నామని తెలిపారు. ప్రగతి భవన్లో మంత్రి ఈటెల రాజేందర్తో కలిసి కేటీఆర్ అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్ సతీమణి శైలిమ, కూతురు అలైఖ్య పాల్గొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను వెంటనే నిలిపివేయాలన్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశించింది. కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేయడాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తప్పుపట్టింది. ఈ మేరకు కేసీఎంబీ సభ్యుడు అరిష్కేమైన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో A4 నిందితుడిగా ఉన్న టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కోర్టులో ఎదురుదెబ్బ తగ్గింది. రవీంద్ర పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను జిల్లా కోర్టు కొట్టివేసింది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అష్మిత్లను బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు 13 రోజుకు చేరింది. కీలక వ్యక్తులను, అనుమానితులను విచారిస్తున్నారు సీబీఐ బృందం. ఇక వివేక కుమార్తె సునీత అనుమానం వ్యక్తం చేసిన వారిలో ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. నేడు రేపు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, చిన్నాన్న మనోహర్ రెడ్డి, ఈసీ నరేంద్ర రెడ్డిలను విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో అన్ని విషయాలపై సమగ్రంగా విచారిస్తున్న సీబీఐ ఒక్కొక్కరిని 7 గంటల పాటు విచారిస్తుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థకు గురయ్యారనే వార్తలను టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలోని జైలుకు వెళ్లి ఆయనను పరామర్శించాలని ప్రయత్నాలు చేసిన వారికి నిరాశ ఎదురైంది. ముఖలత్కు అవకాశం కల్పించకపోవడంతో టీడీపీ నేతలు వెనుదిరిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి జైలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్భవన్లో కరోనా కలవర పెడుతుంది. ఇక్కడ పనిచేసే 15 మంది భద్రతా సిబ్బంది కరోనా బారిన పడ్డారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు అక్కడ పనిచేస్తున్న మొత్తం 72 మంది భద్రతా సిబ్బందిని ఒకేసారి మార్చారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. రాజ్భవన్ పూర్తిగా శానిటైజ్ చేశారు. గతంలోనే ఇక్కడ పనిచేసిన పలువురు అధికారులు, సిబ్బందికి కరోనా సోకింది. వైసీపీ నేత మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు హఠాత్తుగా మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా పెటాపురం మండలం మల్లం గ్రామానికి చెందిన మోహన్ రావు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 9న పార్టీ మారనున్నట్లుగా తెలుస్తుంది. అయితే గంటా రాకతో విశాఖ రాజకీయాలు వేడెక్కనున్నాయి. ఇప్పటికే వరుసగా గంటా శ్రీనివాసరావు రాకను మంత్రి అవంతి శ్రీనివాస్ వర్గం బహిరంగంగానే వ్యతిరేకిస్తుంది. ఏపీ రాజధాని తరలింపుపై సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. తరలింపునకు అనుకూలంగా ఏపీ సచివాలయ ఉద్యోగులు ఇంప్లీట్ పిటిషన్ వేశారు. అయితే స్థానిక రైతులు మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పిటిషన్ వేయడానికి మీరెవరంటూ ప్రశ్నిస్తున్నారు. కరోనా కష్టకాలంలో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న నిజమైన హీరో సోనూసూద్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇవాళ సోనూసూద్ జన్మదినం కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో ఆయన చేసే ప్రతి సేవా కార్యక్రమానికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, అందరూ సహకరించాలని కోరారు. సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన నేపథ్యంలో రాజమౌళి తన కుటుంబం త్వరగా కోరుకోవాలని పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. ఆయనకు కరోనా రావడం పట్ల సినీ హీరో మహేష్ బాబు స్పందిస్తూ రాజమౌళి చేసిన ట్వీట్కు కామెంట్ చేశారు. జాగ్రత్తలు తీసుకోండి సార్, మీరు మీ కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ మహేష్ బాబు ట్వీట్లో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం పెద్దతాండా పరిధిలోని ఆర్టీసీ కాలనీకి చెందిన ధూలం రవి అనే వ్యక్తికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 6 లక్షల రూపాయల చెక్ను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందజేశారు. ఖమ్మం నగరంలోని ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న రవి ప్రమాదవశాత్తు విద్యుద్ఘాటానికి గురయ్యాడు. వైద్యం ఖర్చులు భారం కావడంతో పాటు బాధితుడు 2 చేతులు కోల్పోయాడు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సండ్ర ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి 6 లక్షల రూపాయల చెక్కును విడుదల చేశారు. ప్రకాశం జిల్లా చీరాల్లోని పోలీసుల దాడిలో మృతి చెందిన దళిత యువకుడు ఎరిచర్ల కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులను జిల్లా జనసేన నాయకులు పరామర్శించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జనసేన పార్టీ నాయకులు చీరాల ముకుణం పార్క్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. అనంతరం కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతుంటే రాష్ట్రం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా కట్టడికై నివారణ చర్యలు చేపట్టాలని టీఎల్పీఎంఎఫ్ అఖిల పక్షం ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్
ఎల్ఎన్ శర్మకి విజ్ఞప్తి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు మసలి శ్యాంప్రసాద్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొమ్ము భరత్, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్ శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా నివారణ చర్యలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సెక్రటేరియట్ కూల్చివేతపై ఉన్న శ్రద్ధ సీఎం కేసీఆర్కు ప్రజల ప్రాణాలపై లేదని ఆరోపించారు. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామ ప్రాంతాల వరకు కరోనా విలేతాండవం చేస్తుంటే కేసీఆర్ మొద్దు నిద్రపోతున్నాడని విమర్శించారు. వివోఎల్కు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీతాన్ని 3 నెలల రూపాయల నుండి 10,000 రూపాయలు పెంచారని నూతన ప్రతిపాలకులు ఎమ్మెల్యే సుధాకర్ బాబు తెలిపారు. ఒంగోలులోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ప్రతి వర్గానికి మేలు చేకూరేలా ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. లబ్ధి పొందిన ప్రతి లబ్ధిదారును అడిగితే వారికి ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయం గురించే వారి చెప్తున్నారని, పేద ప్రజలకు అండగా నిలిచేందుకు కృషి చేస్తున్నారన్నారు. హరితహారం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయరాదని, ప్రతి గ్రామంలో 40,000 మొక్కలను నాటి పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఆవరణలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. వనపర్తి మున్సిపాలిటీలోని ప్రతి వార్డులోనూ హరితహారం కార్యక్రమం చేపట్టి అధిక సంఖ్యలో మొక్కలు నాటాలని సూచించారు. ఎకోపార్క్ సమీపంలోని అటవీ శాఖ ప్రాంతంలో అధిక సంఖ్యలో మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆధునిక టెక్నాలజీతో 250 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటైన చేసే మెగా డైరీ నుంచి మరిన్ని విజయ ఉత్పత్తులు ప్రారంభించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసా ట్యాంక్లోని మంత్రి కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో మెగా డైరీ నిర్మాణం కోసం పశుసంవర్ధక శాఖకు చెందిన 32 ఎకరాల భూమిని విజయ డైరీకి 99 సంవత్సరాల పాటు లీజుకు ఇస్తూ మంత్రి తలసాని ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేయనున్న మెగా డైరీ నమూనా సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గంది శ్రీనివాస్ తన ఐడియాతో ప్రజలతో మమేకమవుతున్నారు. సామాజిక దూరం పాటిస్తూ కోవిడ్ బారిన పడకుండా తన ఐడియాను అమలు చేస్తూ అందరినీ దృష్టికి తన వైపు తిప్పుకున్నాడు. ఆఫీసు వెలుపల ఎమ్మెల్యే గదిలో మానిటర్లు ఏర్పాటు చేయడంతో మానిటర్ ముందు కూర్చొని ప్రజలతో స్వయంగా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. మానిటర్ ద్వారా ప్రజల సమస్యలు విని మానిటర్ స్పీకర్ ద్వారా సమాధానమిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రజారోగ్యం కోసం కేంద్రం ఇచ్చిన 1 కోటి రూపాయల నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కడప జిల్లా జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిని టీడీపీ నేతలు పరామర్శించేందుకు రాగా ముఖాలత్కు జైలు అధికారులు అనుమతించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలిసి పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు. 14 నెలల పాటు వైసీపీ పాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని జైల్లో పెట్టడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. విజయదుర్గ గుళ్ళ పాలక మండలి సమావేశం చైర్మన్ పైల సోమనాయుడు అధ్యక్షతన జరిగింది. 38 అంశాలపై చర్చించిన పాలక మండలి పలు అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాశ్వత క్యాషాలను నిర్మించాలని, కరోనా బారిన పడిన సిబ్బందికి ఆదుకోవాలని నిర్ణయించారు. ఆలయ అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావాలని, ఇందుకోసం డోనర్ సెల్ఫ్ ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా వైద్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న 1,811 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 60,717 చేరింది. అలాగే రాష్ట్రం మొత్తం 5,555 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నా ప్రజల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ప్రభుత్వం, మీడియా ఎన్ని రకాలుగా చెప్పినా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో యథేచ్ఛగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు స్థానిక జనం. రేపు వరలక్ష్మి వ్రతం కావడంతో దుకాణాలన్నీ తెరిచారు. ముఖ్యంగా బంగారు షాపులు తెరవడంతో మహిళలు అక్కడికి క్యూ కడుతున్నారు. మరోవైపు మార్కెట్ ప్రాంతంలో రోడ్లన్నీ జనంతో రద్దీగా మారాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తన పంట పొలంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని అడ్డు వచ్చిన వ్యక్తిని లారీతో ఢీకొట్టి చంపిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటన రాజాపూర్ మండలం తిరుమలాపూర్లో జరిగింది. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని లారీని ధ్వంసం చేశారు. దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయని ఖమ్మం జిల్లా వామపక్ష నేతలు ఆరోపించారు. కరోనా కోరలో ప్రజలు చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, ప్రభుత్వాలు దీనికి సంబంధించిన చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం తన తప్పును తెలుసుకుని రాష్ట్రంలో కరోనా టెస్టులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో మున్సిపల్ అధికారులు రేపటి నుంచి 14 రోజుల పాటు లాక్డౌన్ విధించారు. జిల్లాలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు అత్యధికంగా కోదాడ నుంచి నమోదవుతున్న నేపథ్యంలో కేసులు అరికట్టేందుకు పూర్తిగా లాక్డౌన్ విధిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ సూచన మేరకు 14 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. నిత్యావసర వస్తువులకు 9 గంటల వరకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.
గుంటూరు కలెక్టరేట్లో మెడికల్ ఉద్యోగుల ఆందోళనకు దిగారు. కోవిడ్ 19 మొబైల్ ల్యాబ్ బస్సుల్లో పనిచేస్తున్న సిబ్బందికి 2 నెలల నుంచి జీతాలు లేవని విధులు బహిష్కరించారు. వేరే ఏజెన్సీ ద్వారా ఉద్యోగులు పొందిన 170 మంది జీతాలు అడిగితే కేసులు పెడతామని బెదిరించారని ఒప్పయ్యారు. వేరే ఏజెన్సీ తీరుకు నిరసనగా కలెక్టరేట్లో బస్సులు నిలిపివేసి మెడికల్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ప్రాణాలు తెగించి వైద్య సేవలు చేస్తే తమను బెదిరించే ధోరణిలో వేరే ఏజెన్సీ ఉందని మండిపడ్డారు. ప్రభుత్వం తమ సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ రాళ్లగూడ అనుమతి లేని భవనాలకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. అనుమతి లేకుండా కట్టిన 7 అంతస్తుల భవనాన్ని జేసీబీలతో కన్స్ట్రక్షన్లో కూల్చివేస్తున్నారు. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ తీరుపై కాంగ్రెస్ కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. వార్డుల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ సమావేశం అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికార పక్షానికి ఫారం ఉందని అహంకారంతో ఎజెండాను పోస్ట్ చేయడంతో చైర్పర్సన్ విజ్ఞప్తికి వదిలేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని కరోనా కేసులు పెరుగుతున్నందున ఆగస్టు 2 నుంచి 4 రోజుల పాటు పట్టణంలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్టు సీఏ దేవా ప్రభాకర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో వ్యాపారుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కరోనా కట్టడి కోసమే ఈ లాక్డౌన్ విధిస్తున్నామన్నారు. రేపటి నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు నిత్యావసర దుకాణాలు ఉదయం 10 గంటల వరకు లాక్డౌన్ మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. లాక్డౌన్లో ఎవరూ దుకాణాలు తెరవరాదని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాజమహేంద్రవరం జీజీహెచ్ ఆవరణలో వైద్యులు ఆందోళన చేపట్టారు. కరోనా రోగుల చికిత్సలో ఉన్న వైద్యులపైనే భారం వీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యుటేషన్పై వేసిన వైద్యులు రావడం లేదని వెల్లడించారు. పీపీ కిట్లు కూడా సరిపడా లేవని పేర్కొన్నారు. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం 7 రోజులు పనిచేస్తే 7 రోజులు క్వారంటైన్ ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్న తమకు రక్షణ సామాగ్రి కూడా సరైనవి లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు తక్షణమే భద్రత కల్పించాలని వైద్యులు డిమాండ్ చేశారు. కోవిడ్ నిర్ధారణ పరీక్ష కోసం వచ్చిన వ్యక్తి హఠాత్తుగా మృతి చెందిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. అలిపిరి బస్టాండ్లో సంజీవుని ద్వారా అధికారులు కరోనా నిర్ధారణ పరీక్ష చేస్తున్నారని ఆయాసంతో బాధపడుతున్న ఓ వ్యక్తి కోవిడ్ నిర్ధారణ టెస్ట్ కోసం వచ్చాడు. కొంతసేపటికి హఠాత్తుగా కూలిపోయాడు. పక్కనే ఉన్న అతని సహాయకుడు అతని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. అయితే కరోనా కారణంగా ఎవరూ ముందుకు రాలేదు. 108కు కాల్ చేసిన అందుబాటులోకి లేకుండా పోయింది. దాదాపు గంట తర్వాత 108 అక్కడికి చేరుకుంది. అప్పటికే అతనికి తుదిశ్వాసం ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నెల్లూరు ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు సమావేశమయ్యారు. ఈ ఏడాది కురిసిన అకాల వర్షాల తోడు కరోనా ప్రభావం పొగాకుపై రైతులు తీవ్ర నష్టాలు పాలు చేస్తున్నారు. పొగాకు సాగు చేయకూడదనే స్థితికి రైతులు వచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా పొగాకు కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ వారు పూర్తి స్థాయిలో వేలంలో పాల్గొనలేదన్నారు. ఆర్డర్లు ఉన్నా ఎందుకు పొగాకును కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల దగ్గర నుంచి మార్కెట్ ఎంత కొనుగోలు చేసిందో ఆ మొత్తాన్ని 5 రూపాయలు ఎక్కువ రేటుతో పొగాకు వ్యాపారులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూరాలపాడులో సర్వే నెంబర్ 38 అక్రమ పట్టాల వివాదం కొనసాగుతుంది. పట్టాలపై విచారణ జరిపి రద్దు చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఆ భూముల్లో చేసుకుంటూ పేదల ఉదయం తీర్మానం అవుతుంది. సదరు సర్వే నెంబర్లోని భూముల్లో సాగు చేసుకున్నందుకు పేదలు కొత్తగూడెం కలెక్టరేట్ ముందు వినతిరెడ్డికి వినతిపత్రం అందించారు. మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మేర్చల్గూడలో నివసించే సునీల్ దత్ కాంబ్లే ఇంటిపై కొందరు అర్ధరాత్రి సమయంలో రాళ్లతో దాడి చేశారు. ఇంటి ముఖ ద్వారం బయట ఉన్న వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. జరిగిన సంఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు కావడంతో బాధితుడు సునీల్ మల్కజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జరిగిన దాడిని ఖండిస్తూ నిందితుడు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నాయకులు బాధితుడికి అందగనిచ్చారు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం గుర్రాలకుంట తాండాల విషాదం చోటు చేసుకుంది. సర్పంచ్ బానోజ్ జానకి, వెంకటరాములు కుమారుడు బానోజ్ సుమత్ స్తంభాలపై వీధి బలుపులకు అమర్చేందుకు క్రమంలో 11 కేవీ వైర్ తగిలి అక్కడికి నిర్మించారు. సుమన్ మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో కారు బీభత్సం సృష్టించింది. డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఓ వ్యక్తి బ్రేక్ ఫెయిల్ అవడంతో యాక్సిలేటర్ తొక్కడంతో అదుపు తప్పి కారు వెనక నుంచి వస్తున్న మోటార్ సైకిల్ ఆటోను ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు అంబులెన్స్లో రాజమహేంద్రవరం హాస్పిటల్ తరలించారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ ఆరాధ్యంలో హీరో అల్లరి నరేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించారు. సింగర్ స్మిత మొక్కలు నాటారు. రాబోయే తరాలకు ఆక్సిజన్ అందించాలంటే మనమంతా మొక్కలు నాటాలని సింగర్ స్మిత అన్నారు. ఒక రంగమే కాకుండా రాజకీయ, సినీ, క్రీడా ఇంకా అనేక రంగాల వారిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగస్వామ్యం చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వస్తివాసన ఉత్సవాలను
చొరవ చేశారు అర్చకులు. నేటి నుంచి ఈ నెల 31 వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు స్వామివారికి జరిగే నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలు సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. పవిత్రోత్సవాల అనంతరం 1వ తేదీ నుంచి ఉత్సవాలను తిరిగి పునరుద్ధరించుకున్నారు. ఏడాది పాటు ఆలయంలో జరిగిన పూజల్లో తెలిసి తెలియక ఏమైనా తప్పులు జరుగుతే ఆ తప్పులు చెరిగిపోవడం కోసం శాస్త్రబద్ధంగా ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మకుంట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కింది స్థాయి సిబ్బంది బైఠాయించారు. 5 నెలలుగా వేతనాలు చెల్లించుకోవడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందికి సర్ది చెప్పేందుకు వచ్చిన మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావుతో సూపరింటెండెంట్ అనితారెడ్డి వాగ్వాదాన్ని దిగారు. విషయం కలెక్టరేట్ దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. హుజూరాబాద్ ఆర్డీఓ బెంచాలయం జమ్మకుంటకు వచ్చిన విచారణ జరిపారు. వేతనాలు అందేలా చూస్తామని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గుంటూరు జీజీహెచ్లో పరిస్థితి దారుణంగా మారింది. కరోనాతో 3 రోజుల క్రితం జీజీహెచ్లో చేరిన తనను 2 నెలల బాబును వైద్యులు పట్టించుకోవడం లేదని తీసిన సెల్ఫీ వీడియో వైరల్గా మారింది. ఇంజక్షన్ లోడ్ చేసి వైద్య సిబ్బందికి ఇవ్వకుండా వదిలి వెళ్లిపోయారని తల్లి వాపోయింది. తను వెళ్లి ఎన్నిసార్లు అడిగిన ఇంజక్షన్ చేయలేదని వాపోయింది. తనను తన బిడ్డను కాపాడంతో సెల్ఫీ వీడియో వేసింది. వరంగల్ సెంట్రల్ జైల్లో కరోనా కలకలం రేపింది. తాజాగా 18 మంది జైలు సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని జైలు శాఖ ఉన్నతాధికారులు ధృవీకరించారు. అయితే కరోనా బారిన పడి 18 మందిని హోం క్వారంటైన్లో ఉంచి చికిత్స తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి అచ్చంపేట ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని రూరల్ పోలీసులు సీజ్ చేశారు. దీనిపై రూరల్ ఎస్పీ విశాల్ గుణి మాట్లాడుతూ తాజాగా 5218 మద్యం బాటిల్ సీజ్ చేసినట్లు తెలిపారు. పడవల ద్వారా అక్రమ మద్యం సరఫరా జరుగుతుందనే సమాచారంతో దాడులు చేసినట్లు తెలిపారు. 4 నుంచి గుంటూరుకు 4 వ్యక్తులు ఏపీకి మద్యం తీసుకొస్తుండగా పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు. 10 లక్షల రూపాయల విలువైన మద్యం బాటిల్ సీజ్ చేస్తున్నామన్నారు. 4 వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని అల్కాపూర్ టౌన్షిప్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్ను చీఫ్ జనరల్ మేనేజ్మెంట్ ఓంప్రకాష్ మిశ్రా ప్రారంభించారు. పుష్పాలగూడ నానక్రమ్గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ కాజాగూడ ప్రాంతాల ప్రజలు బ్యాంక్ సేవలను వినియోగించుకోవచ్చని అన్నారు. జనరల్ మేనేజర్ జోగేష్ చంద్ర సాహు, డిప్యూటీ జనరల్ మేనేజర్ దేవశిష్ మిశ్రా, మాదాపూర్ రీజనల్ ఏఎంజీ బిందు జనార్దన్, బ్రాంచ్ మేనేజర్ సుమిత్ మహేంద్ర, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రామకృష్ణ పాల్గొన్నారు. మారిషన్ కొత్త సుప్రీంకోర్టు భవనాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ, మారిషన్ ప్రధాని ప్రవీణ్ జగ్జిత్ సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇరు దేశాల స్వతంత్ర న్యాయ వ్యవస్థలపై మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ముఖ్యమైన స్తంభాలని అన్నారు. ఆధునిక డిజైన్ నిర్మాణంతో ఆకట్టుకునే ఈ కొత్త భవనం గౌరవానికి గుర్తుగా తెలిపారు. భారత్ మారిషన్ మధ్య అభివృద్ధి సహకారం ఎటువంటి షరతులతో కూడింది కాదన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతాల అభివృద్ధి విధానమైన సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ రీజియన్ గురించి తొలుత మారిషన్తో మాట్లాడినట్లు గుర్తు చేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన కోరిక నెగ్గించిందన్నారు. రాజస్థాన్ అసెంబ్లీలో 14 సమావేశపరిచినట్లు గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. తమ బలపరీక్ష నిరూపించుకునేందుకు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పదే పదే కోరినప్పటికీ గవర్నర్ కల్రాజ్ మిశ్రా సముఖత వ్యక్తం చేయలేని సంగతి తెలిసిందే. నెల 31న అసెంబ్లీ సమావేశపరచాలని గెహ్లాట్ కోరికను తిరస్కరించినా గవర్నర్ 14వ తేదీన సమావేశాలు పరచదని ఊపారు. నూతన విద్యా విధానం 2022కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఈ విధానాన్ని రూపొందించింది. 34 సంవత్సరాల క్రితం నాటి జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో ఇది రూపుదిద్దుకుంటుంది. అందుబాటులో అందరికీ న్యాయమైన విద్యా ప్రధాన లక్ష్యంగా 20,000-30,000 సుస్థిరమైన లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. పాఠశాల కళాశాల విద్యను 21వ దశాబ్దపు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపై ఈ విధానం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డీజిల్పై విధిస్తున్న వ్యాట్ను 30% నుంచి ఒక్కసారిగా 16.75% తగ్గిస్తుంది. ఇక వినియోగదారులకు ప్రతి లీటర్పై ఏకంగా 8.35 రూపాయల లాభం చేకూరింది. కరోనా దెబ్బకు కుంటుపడుతున్న ఆర్థిక వ్యవస్థ మనందరం కలిసి ఉత్తేజం చేయాలని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో డీజిల్ ఖరీదు చాలా ఎక్కువగా ఉన్నందున కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాణాలు కాపాడడంలో పోలీసులు ఎప్పుడు ముందుంటారు. ఇది నిజమని చెప్పే ఓ సంఘటన ఉత్తరప్రదేశ్లోని చోటు చేసుకుంది. ఒక పూజారి ఇంట్లో సిలిండర్ అగ్ని ప్రమాదానికి గురికాక యోగేంద్ర రతి అనే పోలీస్ తన లాఠీ కర్రతో సిలిండర్ను కిందకి దించి నీటితో తడిపిన క్లాత్ను సిలిండర్పై కప్పి ప్రమాదాన్ని తప్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసి పెదాయిన నెటిజన్లు ఇలాంటి పోలీసు రాష్ట్రానికి కరోనా చాలంటూ కామెంట్లు చేస్తున్నారు. కిర్గిజిస్తాన్ బిస్కెట్ నుంచి 145 మంది భారతీయులు కూడా ఎయిర్ ఇండియా విమానం బుధవారం రాత్రి ఇండోర్లోని దేవి అహిల్యాబాద్ హాల్కోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. వీరంతా కిర్గిజిస్తాన్ చదువుకునేందుకు వెళ్లారు. ఇందులో ఒక ప్రయాణికుడిని ఢిల్లీకి తరలించారు. ఇక్కడికి వచ్చిన వారిలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని కరోనా వైరస్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అమిత్ మల్కర్ చెప్పారు. ప్రయాణికులంతా 14 రోజులు క్వారంటైన్లో ఉండాలన్నారు. దేశంలో కరోనా కేసులు మరణాలు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో భారత్లో
52,123 మందికి కరోనా కొత్తగా సోకింది. ఒక రోజులో 50,000 దాటడం ఇదే తొలిసారి. అదే సమయంలో 7,075 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 15,83,792 చేరగా మృతుల సంఖ్య మొత్తం 34,968 పెరిగింది. 528,242 మందికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. చెన్నై నుంచి కొత్త అనుమానాస్పద విత్తనాలను దేశంలోకి వస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం గుర్తించింది. దీంతో అక్కడ వ్యవసాయ శాఖ వెంటనే అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా ఎలాంటి అనుమానాస్పద విత్తనాలు నాటవద్దని హెచ్చరికలు జారీ చేసింది. కరోనా వైరస్ కారణంగా చైనాపై అగ్రరాజ్యం అమెరికా గుర్రుగా ఉండడంతో చైనా ఎలాంటి పనికి పూనుకొని ఉంటుందని అమెరికా భావిస్తుంది. దాదాపు 12 రాష్ట్రాలు ఎలాంటి మిస్టరీ విత్తన వ్యాకెట్లు వస్తున్నట్టు అధికారులు ఫిర్యాదు చేశారు. అమెరికన్ కాంగ్రెస్లో జ్యుడిషరీ కమిటీ ఎదుట విచారణకు హాజరైన గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ సీఈఓలను నెటిజన్లు నిలదీశారు. ఇక మార్కెట్ ప్రాబల్యాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు డెమోక్రటిక్, రిపబ్లికన్ నుంచి ఫేక్ దిగ్గజాలకు ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. 5,00,000 కోట్ల డాలర్ ఉమ్మడి మార్కెట్ విలువను కలిగిన ఈ దిగ్గజాలు మార్కెట్ వాటా కోసం చిన్న సంస్థలను దారుణంగా నలిపేస్తున్నాయని యుఎస్ కాంగ్రెస్ సభ్యులు సీఈఓను కడిగేశారు. అమెరికాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అరిజోనాలోని టెంపే టౌన్ బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా మంటలు చెల్లాయి. భారీ మంటలకు బ్రిడ్జ్ కొంత భాగం కూలిపోయింది. రైలు పట్టాలు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో ఒక తీవ్రంగా గాయపడ్డారు. పొగలు కమ్మేయడంతో గాలి పీల్చుకోలేక మరికొందరు ఇబ్బంది పడ్డారు. మొత్తంగా 10 గూడ్స్ బొగిలి మంటల్లో దగ్గమయ్యారు. ప్రమాదం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 30 ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది మంటలను అదుపు చేశారు.